ఫస్ట్లో మాట్లాడ నిన్న మొన్నటి వరకు నిజంగానే జగన్ అన్న వదిలిందా ఏం జరిగింది వాళ్ళ ఆస్తుల పంచాయతీ వల్ల వచ్చిందా ఏం జరిగిందని చాలా కొంత కన్ఫ్యూజ్గా ఉంది బట్ ఈ వ్యవహారంతో ఒక క్లారిటీ వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది పక్కా బీజేపీ పక్కా బీజేపీ అది ఎక్కడ అవకాశం వస్తే ఎలా వాడుకోవాలని వాడేసుకున్నారు అంతెందుకు రాజాసింగ్ విషయంలో చూడండి రాజాసింగ్ను ఒక లెవెల్లో మా పార్టీ మా పార్టీ అన్నారు మొన్నటి డబ్బులు ఎమ్మెల్యేలకు కొనుగోళ్లో కూడా ఆర్ఎస్ఎస్ మనిషి అని వాళ్ళని అంటే అసలు వాళ్ళు మాకు సంత సంబంధమే లేదంటే బండి సంజయమన్నాడు మళ్ళీ ఒప్పుకున్నారుగా మా వ్యక్తిలోనే ఒప్పుకున్నాడు ఆయన బిఎల్ ఎవరో ఉన్నారు కదండి సంతోష్ గారి గురించి అంటే ఏంటి వీళ్ళు నడిపిస్తున్నారని అర్థమైపోయిందిగా జనాలు కొనుగోలు చేస్తున్నారు గెలిచిన వాళ్ళని కొనుక్కునే పనేమో బీజేపీ పెడతా ఉంది మా కాంగ్రెస్ కూడా అంతే కదా మా వేరే రాష్ట్రాల్లో కూడా వస్తే కూడా ఓడడం ఓడిపోతున్నారు జనాలు యాక్సెప్టెన్సీ లేదు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళని మా కొనుక్కున్న ఎమ్మెల్యేలను తీసుకొని పోయి కొనేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసుకొని సిగ్గు లేకుండా కలుపుకున్నాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ ఈ లెవెల్లో రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారో అందరికీ అర్థమైపోతా ఉంది సో బీజేపీ వదిలిన బాణం మనకు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని ఓట్లు చీల్చడం కోసము కొంత క్రిస్టియన్ ఓట్లు తీల్చి చీల్చడం కోసము కొంత ఎస్సీల ఓట్లు చీల్చడం కోసము సో షర్మిల గారిని వ్యవహారంతో చాలా క్లియర్ గా కనిపించినట్టు అనిపిస్తుంది వరకు జనాలకి ఏదో డౌట్ ఉండే ఈమెందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరి కోసం వచ్చింది అనేది కేసీఆర్ పంపించిందా లేకపోతే బీజేపీ పంపించిందా అన్న పంపించిందా అనేది ఉంటుంది కానీ ఈ వ్యవహారం వాళ్ళ సపోర్ట్ వాళ్ళందరూ కూడా మాట్లాడే వ్యవస్థ చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక క్లారిటీ గా అంటే మనం చూసిన సోషల్ మీడియాలో కావచ్చు జనాలు మాట్లాడుకుంటున్న విషయంలో క్లారిటీ వచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది అదే మా రాజకీయాలని ఒక ఒక లెవెల్ వరకు వాడాలి కానీ తిరిగి అంటే ఇప్పటికి ఈ లెవెల్ తో మాట్లాడితే మాత్రం ఏ పార్టీ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా అంటాం ఒక లేడీగా మాత్రం అందరూ ఒప్పుకుంటాం నువ్వన అయ్యో ఒక లేడీ వచ్చింది కదా అంటాం నేనే ఒక లేడీ వచ్చింది కదా అంటాం సో ఇప్పటికి కూడా లీడర్షిప్ కొరత ఉంది మహిళల కొరత ఉంది రాజకీయంలో ఆ స్పేస్ ఉంది కానీ దాన్ని కరెక్ట్ గా తీసుకొని వెళ్తేనే బాగుంటుంది ఆ గౌరవం కాపాడుకోవాలి యా ఇంకొక మాట ఇందాక అన్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రం మీద పెత్తనం జలాయిస్తే చాలా ఉంటారు అనే మాట విషాంతే కదా ఈ కోవలో ఒకటి వచ్చింది అంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలో అంత అంటే ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పరిచయం అంతవరకు అంటే తన గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినప్పుడు కంపేర్ టు జగన్ జగన్తో కంపేర్ చేస్తూ మాట్లాడినాడు ఈయన పైన పైన తిరుగుతుంటాడు ఆయన డీప్ లెవెల్కి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు అసలు తిండి లేని పరిస్థితి అంటే వరి బియ్యము అనేది ఆయనే పరిచయం చేసిండు అనేది ఒక్కసారి అప్పట్లో చెప్పండి అంటే మాకంటే ఇంకా మీకు ఇంకా బాగా తెలుసు అప్పుడు బియ్యం లేవా ఒడ్లు లేవా ఉన్నాయి కానీ ఏం మాట్లాడతారు పేదవాడి ఆకలిని గుర్తించి ఆ రోజు రెండు రూపాయల పథకాన్ని బియ్యం పెట్టడం అనేది ఆయనకు ఆలోచన వచ్చిందంటే పేదరికంలో ఉండి ఆ బియ్యం కూడా ఆ బియ్యం కూడా తొరగని ప్రజానీకం ఇంకా దారిద్రీకం కిందకు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని గుర్తించే ఆయన ఆ రోజు ఆ పథకం పెట్టారు సో అలా పార్టీ తను ఎంత ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకున్న తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్మెంట్ చేసి తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు చేసిన చిరస్మరణీయుడు ఆయన అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెలంగాణలకు వరినే తెలియదు బియ్యమే తెలియదు అని ఇప్పుడు ప్రతి ఓడికి ఒకటి అయిపోయిందంటే వీళ్ళు గాన్లు వీళ్ళు బీకార్ గాన్లు వీళ్ళు సోమర్లు ఇంటికి తమాకు తక్కువ ఉంటుంది వీళ్ళు తాగుబోతులు వీళ్ళు కల్చర్లు అనేది తాగుడు ఉంటారు ఇట్లా ఒక స్టాంపింగ్లు మా వాళ్ళు కానీ తెలంగాణ అంత మంచోడు ఎక్కడ దొరకడు నీకు ప్రపంచంలో ఎందుకంటే వాడి భాషలో మాధుర్యం ఉంది రైట్ దాన్ని రాజకీయంగా బాగా వాడుకొని చక్కగా దాన్ని ఇప్పటివరకు పోషిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు దాంతోనే గద్దెని ఎక్కడానికి ఒక భాషను ఆ రకంగా ఆడుకొని సెంటిమెంట్ని గెయిన్ చేసుకోవడానికి ఆయనకు ఒక కేసీఆర్కే వచ్చింది అది అదే భాషని అందరూ మాట్లాడాలని అది సినిమాలో కానీ ఈడ కానీ పెట్టేసుకొని డబ్బులు కమర్షియల్గా సంపాదించుకుంటున్నారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాజకీయ అవగాహన లేదు వీళ్ళకి ఎంతసేపు గొర్రెలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళకి బేజ తక్కువ అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఉండేది కొంచెం బాగా షార్ప్నెస్ ఉంటుంది కానీ ఈ డ్రై ల్యాండ్లో ఉండే తెలంగాణ వాళ్ళకు అంత కల్చర్ ఉండదు అందులో మేధా సంపత్తి ఉండదు చదువు ఉండదు పేదరికం ఉంటుంది కాబట్టి ఏదైనా నమ్మిస్తారన్నది ఒకప్పుడు మాట ఇప్పుడు తెలంగాణతో పెట్టుకుంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఎవరితోడన్నా ఆడుకోండి కానీ తెలంగాణతో అంటే ఎంత మంచోడో అంత ఖతర్నాకోడు తెలంగాణలో ఎందుకంటే నచ్చితే ప్రాణం ఇస్తాం నచ్చలేదు కానీ ఏ అవ్వని వానికి వచ్చిన భాషలో ఎంత చక్కగా మాట్లాడి ఆ భాషతో ఎంతమందిని కొనుక్కోగలరో ఇప్పటికి రాయలసీమ వాళ్ళు తెలంగాణ భాషని ఇష్టపడతారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భాషతారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అలానే నేను అగెనిస్ట్ కాదు ఆంధ్ర భాష చక్కడి భాష తెలుగు అచ్చమైన భాష ఉన్నప్పటికీ బ్రిటిష్ టైప్లో భాష ఎలా అంటే చంపేటప్పుడు కూడా చాలా మంచిగా వాడు రెస్పెక్టబుల్గా వాడు మాట్లాడి హ్యాంగ్ చేసే ముందు కూడా వాళ్ళు అలా మాట్లాడతారు అంటే ఆ భాషలో ఉన్న ఇంకా వాళ్ళు దాన్ని తప్ప మాట్లాడలేదు ప్రత్యామ్నాయం లేదు కానీ ఈ మాండలికాల వల్ల ఏ శాం ప్రాంతాల వల్ల మాండలికాల వల్ల మనకు తెలుగులో హిందీలో అయితే ఒక భాష ఉంది సెకండ్ లాంగ్వేజ్ మన హిందీ కదా అప్నాప్ అని అంటారు అంటే ఏ భాష వాడు ఆ మాండలికం వాడు ఆ భాషతో మాట్లాడితే మన అని ఒక ఫీలింగ్ వస్తుంది ఆ భాష వల్ల ఆ మన అనే దాన్ని రాజకీయంలో ఇట్లా పోషించుకొని ఇలా తెలంగాణ వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకున్నారు కానీ తెలంగాణడు మంచి తనంతో ఉన్నన్ని రోజులు ఎవడి గురించి ఏమీ అనడు కానీ తెలంగాణకుడు తిక్కొచ్చిందంటే మాత్రం ఇక వాడు తాగితే వాడు మామూలుగా తా అంటే పుట్టినప్పుడు తాగుతారు సచ్చే రోజు తాగుతాము పెళ్ళి రోజు తాగుతాడు ఈ రోజు మామూలు ట్యాక్స్ పేయర్స్ మా వాళ్ళే ఎక్కువ మా సోదరులే ఉంటారు పాపం మా కేసీఆర్ గారు కూడా ఒకే కొంచిన మా అన్న సో దాన్ని చాలా బాగా పోషిస్తూ ఇప్పటి వరకు కూడా దాన్ని మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చేసినంతగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వస్తే మద్యపాన నిషేధం బాగా చెప్పగలను ఎందుకు చెప్పగలను దేశంలో మద్యపాన నిషేధం చేయడం అనేది ఇంటి రామారావు ఆ రోజు చేస్తే వేరే రాష్ట్రం బాగుపడింది బీదరికి వెళ్ళి దాగి వచ్చారు మానద్యమంతా చేస్తే ఏమన్నా గానీ ఒక రాష్ట్రాలకు ఇది అవుతారు కదా చుట్టూ నాలుగున్నాయి అందుకనే దాన్ని ఎందుకు చేయడం అని చెప్పేసి మళ్ళీ దాన్ని వదిలేశారు ఒకటి నియంత్రించగలము కానీ చాలా వరకు అంటే పార్టీలకు నాకు సంబంధం లేదు జనరల్గా ఈ రోజు మాట్లాడుతున్నారు తాగుడు రాష్ట్రంగా మార్చిరు తాగుడు రాష్ట్రంగా అంటున్నారు సరే గతంలో తాగిరు ఇప్పుడు తాగుతున్నారు ఇప్పుడు తెలివి ఎక్కువ మీరు ఇందుగా తాగుతున్నారేమో పైసలు ఎక్కువ రేపు తాగుడు మానిపిస్తే అంటే రేపు తగ్గిస్తుందా రేపు సరే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒకవేళ ఆ మాట చెప్తారా తగ్గిస్తారా మేము నియంత్రించడానికి తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అంతేగాని మద్యపాన నిషేధం పెట్టాలనేది మాత్రం చాలా కష్టమైన పని అని మా పార్టీ వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు సో ఈ సెంటెన్స్ మాత్రం కి వచ్చినప్పుడు ఇగో కాంగ్రెస్ చెప్పిందే చేస్తది ఉట్టి ఉట్టి మాటలు చెప్పారు ఈ రోజు మంచి జరిగింది ఎక్కడ జరిగిందమ్మా బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా స్వాతంత్ర సమరయోధులుగా ఏమైనా చేశారా లేకపోతే స్వాతంత్రాన్ని తెచ్చారా నాతురామ్ గాడ్స్ ఆర్ఎస్ఎస్ మనిషి గాంధీని చెప్పారు ఈ రోజు గాంధీ గురించి మాట్లాడతాడు గుజరాత్ లో పోయి ఇప్పుడు ఎలక్షన్ లో మాట్లాడుతున్నాడు బుద్ధి లేకుండా సో వీళ్ళు దేశానికి ఏం చేశారు ఏదన్నా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు ప్రాజెక్టుల దగ్గర నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ లాంటి లీడర్షిప్లో మాకు ఎస్సీలకు దళితులు మరి తీరా చూస్తేనేమో తెలంగాణలో ఇప్పుడు కొత్త కోడలు వస్తే ఊరికి చూసిన కోడల్నే చూడాలంటే మొహమ్మతదా రాజకీయాలు కూడా అంతే అలా కంటిన్యూగా అన్ని సంవత్సరాలు పరిపాలించిన వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ సమ్ చేంజ్ కోసం అనుకుని వీళ్ళ వేసి పప్పులో కాలేసి ఇంత నష్టాన్ని దేశ తెగదార్చుకున్నాము పక్కన పెడదాం సార్ మిగతా రాష్ట్రాల్లో పక్కన దేశ వ్యాప్తంగా గురించి మాట్లాడుకుంటేనే ఎందుకు ఈ పరిస్థితి అంటే రోజు రోజుకు అంటే ప్రజల్లోకి వెళ్ళే విషయంలో అయితే వార్తల్లో ఉండలేదు కానీ లోపల జరిగే గాంధీభవన్ జరిగే విషయాలపైన మాత్రం మస్తు రచ్చ అయితే జరుగుతుంది పని పాట లేని వాళ్ళకి ఏముందమ్మా దగ్గరకు వస్తున్నాయి ఇంకా నాకు బాధే ఉంది కొంచెం అంటే ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి అంటే సోషల్ మీడియాలో ఘాటుగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తాడు అనేసి వార్తలు కూడా గొప్పమని అంటున్నాయి అమ్మా ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి అని నాకు పర్సనల్ గా ఏమీ లేదమ్మా నేనేమంటానంటే అధిష్టానాన్ని నిర్ణయించింది అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు ఆయన అధ్యక్షతన ఆయన తెచ్చుకున్నారు ఆయన ఎలా తెచ్చుకున్నాడో నాకు సంబంధం నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయినావా కరెక్ట్ నువ్వు కాఫీ కొట్టి కొట్టి పాస్ అయినావా అని అడుగుతారా రిపోర్ట్ చూస్తారా అంతే కదా ఇక్కడ అంతే ఇక్కడ కూడా ఆయన ఒక అధిష్టానాన్ని ఒప్పించుకొని పద్ధవి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ భాషలాగా మనం అంటారు రాజకీయాలు వద్దన్నప్పుడు కూడా ఆడవాళ్ళలాగా మాట్లాడాలి అంటే కొత్త కొత్తకోడలు రా వచ్చిందనుకోండి సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలు వస్తే ఈమె తెలియకొని చేస్తే అక్కలు కూర్చొని చెప్తారా అట్లా కాదు చెల్లి అని వాళ్ళు చెప్పుకుంటారు అమ్మాయిని మార్చుకుంటా సాంప్రదాయం ఇలా ఉంటది కొంచెం నీకు తెలియజేశ్వ చదువుకున్న అమ్మాయి మేము ఇలా కాదు మేము చదువుకున్నప్పుడు మేము ఇలా ఉన్నాము సర్దుకొని ఉండాలి కొన్ని సాంప్రదాయ పరంగా అని ఎలాగైతే చెప్తామో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ పార్టీ ఇది ఇది కూడా చాలా ట్రెడిషన్ గా దీని కొన్ని సిస్టాలు అన్ని కూడా అలాగే ఉంటాయి వీటిని సో ఎవరు సరే ఆయన వచ్చేదో చేద్దాం అని అనుకున్నారు అనుకోండి నువ్వు ఇలా కాదు ఇలా అని చెప్పుకోవచ్చు కదా సరే మీరు అంత బాగా చేసేవాళ్ళైతే ఇన్నాళ్ళు ఎందుకు అధికారంలో రాలేకపోతున్నారు మీరు తెలంగాణ ఇచ్చేదాంట్లో మీదే ప్రధాన పాత్ర చేయించారు పార్టీకి నష్టం జరుగుతున్నా సరే సోనియా గాంధీని ఒప్పించగలిగారు అంత చేసిన వాళ్ళు తెలంగాణలో మన పార్టీని తీసుకురావడంలో ఎవరెవరి పాత్ర ఎందుకు అవుతుంది ఎందుకు ఎందుకు అంటే మీ లోపం చాలా వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఒక మీ లోపము రెండవది ఏంటంటే అదన్నీ మంచి జరుగుతాయా ఒక రకంగా లేకపోతే వాళ్ళు జిల్లాలకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ జిల్లా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి ఆ నాయకులే బాధ్యత తీసుకోవాలి నీకు మొత్తం పుట్టి పెరిగిన ఊర్లవే జిల్లాలవే మీరు అలా పెద్ద పెద్ద పోస్టులు చేశారు పార్టీలు అన్ని పోస్టులు తీసుకున్న వాళ్ళు బాగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మరి పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ముందుగా వచ్చి ఎందుకు బాబు నువ్వు టెన్షన్ పడతావు మేము చూసుకుంటానులే గెలిపించుకొని తెస్తాం పోని అధ్యక్షుడు అంటే వద్దంటాడా ఏమ్మా అది చెట్టు ఉంటేనే మనం ఉంటాంగా మీరు చెట్టు కార్యక్రమంలో మీరు ఉంటే మరి దాని మీద ఉన్న పక్షుల గురించి కార్యకర్తలు లాంటి వాళ్ళు పక్షులు వాళ్ళందరినీ ఏం కావాలి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి సో ఈ ఈ ఇదెందుకు లోపిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈగోలు ఒకటి ఈగో ఇంకోటి పనిచేస్తుందంటే అవతల వాడికి మనం వీక్ అవుతామే కానీ నేనేమంటానంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్ట్రాంగ్ అవ్వాలమ్మా నేను కూడా చెప్పదలుచుకున్నాను వెళ్ళి స్ట్రాంగ్ అవ్వాల్సిందే అంతే నీ చేతిలో పా అధికారం వచ్చినప్పుడు నువ్వు చేయాలంతే మరి ఎవరో లిస్ట్ చేస్తే ప్రిపరేషన్ చేసిందని నువ్వు గమ్మున ఊరుకొని అసలు ఎక్కడ లిస్టు ఆయన చేతులు అవుతుందో కూడా తెలియట్లేదు అసలు అంత మళ్ళీ ఆయన పేరు చెప్తున్నారు ఏకపక్ష నిర్ణయాలే తప్పమ్మా పాపం నిజంగా జరుగుతుంది వేరమ్మా ఆయన ఏకపక్షంగా ఏ నిర్ణయం జరగనివ్వట్లేదు అనేది నేను నన్ను ఎవరైనా యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు పార్టీ మేలు కోసి మేలు కోసము ఆయన ఏకపక్ష నిర్ణయం ఎవరన్నా బదలాం చేద్దాం కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు ఏక ఏకపక్ష నిర్ణయాలు ఎలా జరుగుతున్నాయి అంటే అసలు పేరు అలా చెప్తున్నారు కానీ అసలు జరుగుతున్నదంతా పాత వాళ్ళే నిర్వహిస్తున్నారు సమన్వయ కమిటీలు వేయాలి డిస్ట్రిక్ట్ కమిటీలు వేయాలి ఎవరు వేస్తున్నారమ్మా అసలు పాపం ఆయన పేరు అసలు మునుగోడులో ఇది పక్క పెట్టండి అధికార బలము పైసలు ఈ రెండు పక్కన పెడదాము అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పనా నేను చూసాను అక్కడ అందుకే అడుగుతున్నా నేను నా కళ్ళతో చూసాను అక్కడ పాపం రేవంత్ రెడ్డి లిటరల్ గా వచ్చి అక్కడే ఉండిపోయినాడు అక్కడ చూస్తున్నాడు పాపం అక్కడే ఉండిపోయాడు పాపం లిటరల్ గా అక్కడ ఉంటూనే మళ్ళీ ఈ పాదయాత్ర కూడా చూసుకోవడం జరిగింది అంటే అది ఇంత స్ట్రెయిన్ అవుతున్నప్పుడు ఇంత స్ట్రెయిన్ అయిన అవుతున్నప్పుడు ఏ జిల్లా వాళ్ళు ఆలోచి వాళ్ళు వచ్చి మంత్రులుగా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు నేనేమో రేవంత్ రెడ్డి పక్షాన కాదు పార్టీ పక్షాన నేను ఉన్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు స్టాంపింగ్ అవసరం లేదు పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం అందరం రుణపడి ఉండాలి సో వాటి కోసం పార్టీ అధిష్టానం మాటను మనం గౌరవించాలి అందులో రేవంత్ రెడ్డి గారిది ఏదన్నా ఉంటే మీరందరూ కలుపుకొని కలుపుకొని ఇప్పుడన్నీ ఎలక్షన్స్ ముందన్న ఒక బాటలో వెళ్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి